తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జగ్గారెడ్డి ఏం చెప్పారు? పదవులకు రాజీనామా చేయడానికి డెడ్ లైన్ పెట్టారా? పార్టీలో ఆయనకున్న సమస్య ఏంటి? సోనియా రాహుల్ గాంధీలకే చెప్పుకుంటారా? కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. దాంట్లో జగ్గారెడ్డి ఠాగూర్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. పార్టీకి ఏ ఒక్కరి వల్లనో హైప్ రాదు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు గట్టిగా పనిచేస్తేనే పార్టీకి బలం అని చర్చ మొదలుపెట్టారు జగ్గారెడ్డి. పార్టీలో వివాదంపై కొందరి నాయకులు మాటలతో జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తాను పార్టీకి ఎమ్మెల్యే పదవికి 5 రోజుల్లో రాజీనామా చేస్తా, దమ్ముంటే సంగారెడ్డిలో మీరు అభ్యర్థిని పెట్టి గెలవండి అంటూ సవాల్ విసిరి జూమ్ నుంచి వెళ్లిపోయారు జగ్గారెడ్డి. దీంతో ఆయన్ని బుజ్జగించే బాధ్యత సీనియర్ నాయకులకు అప్పగించారు. జగ్గారెడ్డిని విహెచ్ గీతారెడ్డి, సిఎల్పి నేత భట్టి, శ్రీధర్ బాబు బుజ్జగించే పనిలో పడ్డారు. సిఎల్పిలో భట్టితో చాలాసేపు జగ్గారెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిపై చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. పిఎస్సిలో చర్చించిన అంశాలపై ఠాగూర్ కూడా మాట్లాడుతున్నారని వివరించారు. త్వరలోనే సోనియా రాహుల్ గాంధీలను కలుస్తానని, 25వ తేదీ తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు జగ్గారెడ్డి. పార్టీ సోనియా రాహుల్ గాంధీలదే తప్పితే ఇక్కడి వారిది కాదన్నారు. జగ్గారెడ్డి ఎక్కడైనా తగ్గితే అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకే తగ్గుతాడు, ఇంకో వ్యక్తికి తగ్గడు. నా నోటికి తాళం వేసే శక్తి మా పార్టీ రాష్ట్ర నాయకులలో ఎవరికీ లేదు. నా నోటికి తాళం వేసే శక్తి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళకే ఉన్నది. ఆ కెపాసిటీ వీడెవరికి అది లేదు. పార్టీ నాయకులంతా తనతో మాట్లాడారని, అయితే ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారనేది చెప్పనని అన్నారు జగ్గారెడ్డి. పార్టీ రేవంత్ జాగీర్ కాదు, తన జాగీరు కాదు అంటూ కామెంట్ చేశారు. తన నోటికి తాళం వేసే శక్తి సోనియా, రాహుల్ గాంధీలకు తప్పితే రాష్ట్ర నాయకులకు లేదన్నారు జగ్గారెడ్డి. మొత్తం మీద వారితో భేటీ తర్వాతే పార్టీలో వివాదం సమసిపోయేట్లు ఉంది. రాజీనామా వద్దు, మేడంతో మాట్లాడాలని సీనియర్స్ బుజ్జగించారు. ఇందులో భాగంగానే సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం.